हाय फ्रेंड्स, वेलकम बैक टू श्री मायूरी हब। नेनु मी श्रीनिवास। ई रोजु ट्रेडिशनल हब तो मी मुंदुकोस्तुन्नानु। अंदरिकी मुंदुगा दसरा शुभाकांक्षलु। प्रकृतिनि पराशक्तिगा आराधिंचे वेडुक बतुम पंडुग। रोजुको तीरुगा सागे पूल संबरं इदि। वंदेल चरित्र उन्न बतुकम्म वेडुक तेलंगाण संस्कृति सांप्रदायालकु प्रतीक। తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. మరి ఆ బతుకమ్మని ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూద్దామా? అయితే ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా తదుపరి వీడియోస్ అన్నీ మీ వాల్పై ప్రత్యక్షమవుతాయి. బతుకమ్మకి మనం చాలా రకాల పూలు యూజ్ చేస్తాం. పసుపు పూలు, అలాగే ఉమ్మెత్తు పూలు, అలాగే ఎరుపు రంగు పూలు, ఇలా రంగురంగుల పూలతో అలంకరించి చేసుకునేదే బతుకమ్మ పండగ. మనం అలంకరించే బతుకమ్మ వేరే వేరే రంగుల పువ్వులతో అలంకరిస్తుంటుంటే ఆ అందమే వేరు. మేము ఇక్కడ తెల్ల, ఎరుపు, గన్నేరు పూలు, అలాగే గోనుగ పూలు. మన బతుకమ్మకి ముఖ్యంగా తంగేడు పూలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. అలాగే సీతమ్మ వారి జడగంటలు కూడా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఈ బతుకమ్మ అలంకరణలో. ఇలా తెలుపు, నూరువరహాల పూలు, పసుపు పూలు, ఇలా రంగులు ఎన్నో ఎన్నెన్నో, చామంతులు, గులాబీలు, పసుపు చామంతులు, ఇలా రకరకాల ఎన్ని పూలున్న బతుకమ్మ మాత్రం ఒకటే ఇక్కడే మనకి తెలుస్తుంది. ఇలా పత్రిని కూడా యూజ్ చేస్తాము. ఇలా బతుకమ్మ పండగలో వివిధ రకాల పువ్వులతో భిన్నత్వంలో ఏకత్వం కనబరిచేదే ఈ పండుగ. చూసారా ఈ రకరకాల పువ్వులతో ఎంత అందంగా ముస్తాబు చేస్తున్నారో మన బతుకమ్మని. బతుకమ్మ సంబరాలంటేనే అంబరాలు అంటుతాయి. తెలంగాణ ప్రజల్లో కనబడే ఉత్సాహం అంతా ఇంత కాదు ఈ బతుకమ్మ పండుగ రోజు. అయితే ఈ బతుకమ్మకి ముందుగా సపోర్ట్గా ఒక ప్లేట్ తీసుకోవాలి. ఎందుకంటే మన పువ్వులు అనేవి ఒకదాని ఒక పైన ఒకటి పెట్టి ఒక కోన్ షేప్లో తీసుకొస్తాం కాబట్టి ఈ బతుకమ్మని మనం సపోర్ట్గా ఒక కింద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఇలా పత్రితో అలంకరించుకోవాలి. ఈ పత్రి మేము ఇస్తరాకులు యూజ్ చేసాము. ఇలా ఇస్తరాకులు వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కుంకుమ, కొన్ని అక్షింతలు తీసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని బతుకమ్మని మనం సిద్ధం చేసుకోవాలి. ముందుగా మేము ఇక్కడ గులాబీ పువ్వుతో అమ్మవారిని మనసారా స్మరించుకుంటూ బతుకమ్మ అలంకారాన్ని మొదలుపెట్టాము. ముందుగా ఇక్కడ మేము పసుపు గన్నేరు పువ్వులు మొదటగా బతుకమ్మ అలంకరణకి ఉపయోగించాము. ఎందుకంటే పచ్చరంగు మీద పసుపు రంగు చాలా అందంగా కనబడుతుంది. గుర్తుంచుకోండి, మనకి బతుకమ్మ అనేది ఒక కోన్ షేప్లో రావాలి. సో మనం పువ్వులు ఒకదానిపైన ఒకటి అమర్చుకుంటూ వెళ్ళేటప్పుడు సైజ్ అనేది తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పెట్టేటప్పుడే మీరు మీ దగ్గరున్న పువ్వుల క్వాంటిటీ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎలాంటి సైజ్ అమ్మవారిని తయారు చేయాలనుకుంటున్నారు, ఎంత ఎత్తులో ఉండాలి అనుకుంటున్నారు. చూసారు కదా, ఇలా పసుపు పువ్వులతో అలంకరించడం వల్ల ఎంత అందంగా వచ్చిందో బతుకమ్మ. ఇలా పసుపు పువ్వులతో అలంకరించిన తర్వాత ఎరుపు గన్నేరు పువ్వులతో అలంకరించాము. ఫ్రెండ్స్, మీరు గుర్తుంచుకోండి, మనం బతుకమ్మ రెడీ చేసేటప్పుడు మనకి సపోర్టివ్గా అమ్మవారిని, గౌరీదేవిని ప్రతీక్షించాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనకి పువ్వులను కాడలతో ఈ వీడియో ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనకి లోపల సపోర్టుగా ఉంటుంది. పచ్చ, పసుపు, ఎరుపు వర్ణాలతో చాలా అందంగా కనబడుతుంది కదా. మీకు తెలుసా, ఈ గన్నేరు పూలను క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఈ పూల కాడలు ఉన్నాయి కదా, ఈ పూల కాడల మీద పత్రితో నింపుకోవాలి. ఇలా పత్రితో నింపుకోవడం వల్ల మనకి మధ్యలో సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం బతుకమ్మ అలంకరణలో గునుగ పువ్వులను ఉపయోగించాము. ఇవి మనకి పంట చేలల్లోనూ బాగా దొరుకుతాయి.
సిటీస్లో ఈ గూనుగ పువ్వు దొరకడం చాలా కష్టం. మాకైతే చాలా కష్టమైంది, ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం కదా, ఏదో అమ్మవారి దయ వల్ల ఈ పువ్వులు దొరికాయి. ఈ గూనుగ ఫ్లవర్స్ యాక్చువల్లీ ఇది గ్రాస్, ఫ్లవర్ అయితే కాదు. ఇవి అలంకరించడం వల్ల ప్రొజెక్షన్స్ వస్తాయి చూసారా, అవి బతుకమ్మలో చాలా చాలా బాగుంటాయి. ఇలా ప్రొజెక్షన్స్ రావడం వల్ల బతుకమ్మకు ఒక నిండుతనం, ఒక డిఫరెంట్ లుక్ కూడా వస్తుంది. సిరీస్లో ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి ఈ గునుగ పూల గురించి, ఎందుకంటే ఇవి మంచి ప్రొజెక్షన్స్తో మంచి లుక్ ఇస్తాయి. తర్వాత మనం తంగేడు పూలు యూజ్ చేసాం. ఈ తంగేడు పూలు ఇంపార్టెంట్ బతుకమ్మకి, ఈ తంగేడు పూలు ఖచ్చితంగా పెట్టి తీరాలి. మా ఇంటి దగ్గరలో తంగేడు చెట్టు ఉంది కనుక మాకు తంగేడు పూలు సేకరించడం అంతగా కష్టం అవ్వలేదు. ఇలా తంగేడు పూలతో అలంకరించిన తర్వాత పసుపు ఎరుపు తర్వాత ఏ కాంబినేషన్ బాగుంటుంది అని ఆలోచించే లోపల మాకు నూరు వరహాల పూలు గుర్తొచ్చాయి. ఈ నూరు వరహాల పూలు చూడగానే మంచి అట్రాక్టివ్గా ఉంటాయి, అంతేకాదు దేవుడు వీటికి మంచి వరం కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఈ నూరు వరహాల పూల్లో ఎన్నో పూలు ఉంటాయి, అందులోనే వీటిలో చాలా రకాలు కూడా ఉన్నాయనుకోండి. ఇలా నూరు వరహాల పూలు పెట్టేసిన తర్వాత మేము నందివర్ధన పూలు యూజ్ చేసాం. ఈ నందివర్ధన పూలు ఎందుకు యూజ్ చేసామంటే ఎరుపు మీద తెలుపు రంగు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు ఏ పువ్వులు యూజ్ చేసినా మాత్రం కాడలతో మాత్రమే పువ్వులను తీసుకోవాలి, అప్పుడే మనకి సపోర్టివ్గా ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. ఈ నందివర్ధనాల పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇలా నందివర్ధనం పూలతో బతుకమ్మని అలంకరించిన తర్వాత మళ్ళీ ఇక్కడ పత్రి ఉపయోగించాం. ఇలా మనం పత్రి ప్రతి వరుసకు వేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ బతుకమ్మ తయారు చేసేటప్పుడు. నెక్స్ట్ ఈ నందివర్ధనం మీద మేము పసుపు రంగు చామంతులు యూజ్ చేసాము. ఇవి అందరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయి, దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ఫ్లవర్స్ కోసం. బట్ చామంతి అంటే చామంతినే అండి. ఈ చామంతి పూలు కూడా మనకి చాలా చాలా రకాల రంగులతో మనకి పూలు దొరుకుతూ ఉంటాయి. ఇలా చామంతి పూలు వేసిన తర్వాత మళ్ళీ పత్రి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సెట్ సెట్ పూలు యూజ్ చేసిన తర్వాత పత్రి కంపల్సరిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా పసుపు చామంతుల తర్వాత మేము ఎరుపు రంగు గులాబీ పూలు యూజ్ చేసాం. అడవికి రాజు సింహం ఎలాగో పువ్వులకి రాజు ఈ గులాబీ. గులాబీని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. గులాబీ పూలతో బతుకమ్మను అలంకరించిన తర్వాత ఇక్కడ మేము కలశం ఉపయోగించాము. అయితే బతుకమ్మలో కలశం ఉపయోగించరు, నేను కలశం ఎందుకు ఉపయోగించానో తర్వాత మీకు చెప్తాను. కొంతమంది బతుకమ్మలో అమ్మవారి ముఖ బొమ్మని యూజ్ చేస్తుంటారు, అలాంటి వారు కర్ర పెడుతుంటారు. మేము ఇక్కడ కర్ర అయితే యూజ్ చేయలేదు. ఇలా ఎరుపు రంగు గులాబీల తర్వాత కలశం పెట్టిన తర్వాత తెలుపు రంగు చామంతులతో అమ్మవారిని అలంకరించాము. చూసారు కదా తెలుపు ఎరుపు పసుపు ఎరుపు వర్ణాలతో ఎంత చూడచక్కగా ఉన్నారో బతుకమ్మ. ఇలా తెల్ల చామంతులతో బతుకమ్మని అలంకరించిన తర్వాత మేము సీతమ్మవారి జడగండలు తీసుకున్నాం. ఈ సీతమ్మవారి జడగండలు కూడా చాలా చాలా ముఖ్యం. తంగేడు పువ్వులు, సీతమ్మవారి జడగండలు ఈ రెండు కంపల్సరిగా బతుకమ్మలో ఉండవలసిన పువ్వులు. మేము కలసం చెంబు ఎందుకు యూజ్ చేసామంటే సీతమ్మ వారి జడగండలు అనేవి పొడుగ్గా ఉంటాయి. సో ఇవి మనకి ఇలా కలసం ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ వీడియో ఫ్రేమ్లో చూపించిన విధంగా కిందకి వేలాడదీయచ్చు ఈ పువ్వుల్ని, అప్పుడు ఒక రకమైన షేప్ వస్తుందన్నమాట. దాని ద్వారా చాలా అందం వస్తుంది బతుకమ్మకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బతుకమ్మని. ఈ కలశం మధ్యలో కొబ్బరికాయతో సపోర్టివ్గా ఈ సీతమ్మవారి జరగంటల్ని అలంకరించాము. చాలామంది ఈ రకంగా అయితే బతుకమ్మని చేయరు, బట్ ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డిఫరెంట్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ తెల్ల చామంతుల పైన మళ్ళీ పసుపు చామంతులతో బతుకమ్మని అలంకరించాము. ఈ బతుకమ్మ అలంకరించేటప్పుడు మనం పువ్వులు ఒకదానిపైన ఒకటి సెట్ చేసుకుంటూ వెళ్తుంటాము. అయితే ఈ బతుకమ్మ మధ్యలో పువ్వులు జారిపోయే అవకాశాలు ఉంటాయి, అందుకని ఇలా దారంతో పువ్వులకి కొంచెం సపోర్టివ్గా ఈ వీడియో ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా మనం కట్టుకోవాలి. ఇప్పుడు
ఈ చామంతుల పైన నీలపు రంగు శంఖం పూలు ఉపయోగించాము. ఇలా వివిధ రకాల వర్ణాల పూలతో బతుకమ్మ వారిని అలంకరించాము. చివరగా కలశం చుట్టూ నందివర్ధన పూలతో ఈ వీడియో ఫ్రేమ్లో చూపించిన విధంగా మేము బతుకమ్మను అలంకరించాము. ఇప్పుడు కలశం పైన సీతమ్మవారి జడగంటలు ఉన్నాయి కదా, వాటికి కొబ్బరికాయకి మధ్యన బంగారు గన్నేరు పూలతో బతుకమ్మ అమ్మవారిని అలంకరించాము. ఇలా బతుకమ్మ అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత మనం గౌరీదేవిని ప్రతిష్ఠించాల్సి ఉంటుంది. అందుకని ఈ గౌరీదేవి అమ్మవారిని ఇలా మనం కొబ్బరికాయ యూజ్ చేసాం కదా, ఈ కొబ్బరికాయ పైన గౌరీదేవి అమ్మవారిని ప్రతిష్ఠింపజేశాము. అలాగే అమ్మవారికి కుంకుమతో బొట్టు పెట్టాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఇంట్లో బతుకమ్మను ఎలా తయారు చేసుకున్నామో. ఈ బతుకమ్మకి మేము ముఖ్యంగా పసుపు, తెలుపు, ఎరుపు, నీలం, సీతమ్మవారి జడిగంటలు, తంగేడు పూలతో బతుకమ్మ అమ్మవారిని అలంకరించుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, బతుకమ్మ అమ్మవారు ఎంత చక్కగా అలంకరించబడ్డారో. మీరు కూడా మీ ఇంట్లో ఇంతే చక్కగా బతుకమ్మ అమ్మవారిని అలంకరించుకోండి. మన పెద్దలు ఈ బతుకమ్మ పండుగను ఒక ఆచారంగా పెట్టారు కదా, అయితే దీని వెనకాతల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉందండి. అదేంటంటే మనం ఉపయోగించే ఈ పువ్వులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ న్యాచురల్ కలిగి ఉంటాయి. తద్వారా ఈ సీజన్లో బ్యాక్టీరియాస్, ఫంగస్ ద్వారా వచ్చే వ్యాధుల్ని నిర్మూలించడానికి ఈ బతుకమ్మ పండుగలో ఉపయోగించే పూలు మనకి బ్యాక్టీరియాస్ని, ఫంగస్ని, వైరస్ని నిర్మూలించి శుద్ధమైన నీరు అందించే విధంగా తయారు చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బతుకమ్మ అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేసి తెలియజేయండి. అలాగే మీరు మీ ఇంట్లో బతుకమ్మ అమ్మవారిని తయారు చేసి కింద కామెంట్లో ఇమేజ్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. హ్యాపీ దసరా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.